నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, చాంద్రమానాన్ని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, 7వ తారీఖు నాడు చంద్రగ్రహణం సంభవించింది. తర్వాత రేపు 21వ తారీఖు నాడు సూర్యగ్రహణం రాబోతుంది. ఆ సూర్యగ్రహణం ఎప్పుడొస్తుందంటే, శ్రావణ సోమవారం అమావాస్య సూర్యగ్రహణం. ఆ విధంగా రావటం అనేది 3000 సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది. అత్యంత పర్వదినం. ఆ రోజున మహాలింగార్చన, మహాపాశుపతి హోమం విశేషమైన పుణ్యక్షేత్రాల్లో నిర్వహించాలి. అదేవిధంగా 27 నక్షత్రాల వాళ్ళు, 12 రాశుల వాళ్ళు ఈ గ్రహణదోష పరిహార శాంతి చేసుకోవడం వల్ల మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. అయితే కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. గ్రహణాలు కొన్ని కనపడుతున్నాయి భారతదేశంలో, కొన్ని గ్రహణాలు కనపడటం లేదు. మనకు కనపడినటువంటి గ్రహణం గురించి మనమెందుకు పరిహార శాంతి చేయాలి అనేటువంటి సందేహం కూడా రావచ్చు. ప్రపంచం మొత్తానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. ఎక్కడ గ్రహణం పట్టినా అందుకు సంబంధించిన రాశుల వారు గ్రహణదోష పరిహార శాంతి చేసుకోవాలి. జన్మరాశిలో గ్రహణం పడితే చూడకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి. గ్రహణ సమయంలో మానసిక రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గ్రహణానికి ముందు వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినకూడదు. వాటి మీద గరిక వేయాలి, లేకపోతే దర్భం వేయాలి. ఈ గ్రహణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఎందుకని 12 రాశుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు శాంతి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, 15 రోజులు తిరక ముందే 7వ తారీఖు నాడు, 21వ తారీఖు నాడు ఈ గ్రహణం రావటం వల్ల, ఇది ప్రపంచారిష్ట యోగం కాబట్టి అందరికీ కూడాను ఈ గ్రహణ సంబంధమైనటువంటి దోషం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకని ఎవరికీ మినహాయింపు లేకుండా 12 రాశుల వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు ఈ గ్రహణదోష పరిహార శాంతిని మహాపుణ్యక్షేత్రాల్లో చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి వివరాలు, విశేషాలు, మహాలింగార్చన, మహాపాశుపతి హోమం మొదలైన వాటి గురించి మీకేమైనా సందేహాలుంటే ములుగు.com సంప్రదించండి. అన్ని విషయాలు తెలుసుకోండి. రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం బాగుంది.
అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తవుతాయి. విద్యా సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. నిరుద్యోగులైన విద్యావంతులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించిన వాతావరణంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం మీ మానసిక వేదనకి కారణమవుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ వారం అమలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చక్కగా చేయగలుగుతారు. మానసికమైనటువంటి ఏకాగ్రత కుదురుతుంది. ఈ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసాల్లో ఒకటి కనుక ముఖ్యంగా అమ్మవారికి శక్తికి ప్రీతికరమైనటువంటి మాసం కనుక మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి పూజ చేయటం, అమ్మవారిని సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం, సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన లక్ష్మీ తామర మొత్తులతోటి, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి అరిష్టాలు పోవటానికి అరటినార మొత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దైవికమనే పొడితో కానీ, కప్పు సాంబ్రాణితో కానీ, అష్టముఖ గుగ్గిలతో కానీ పొగవేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ వారం చాలా వరకు తగ్గుతాయి. మీరు కోరుకున్న సీటు మీరు కోరుకున్న విద్యాలయంలో లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, సేవా సంస్థలు, వృద్ధాశ్రమాలు ఇవన్నీ బాగా నడుస్తాయి. వ్యాపార సంబంధాల విషయాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వపరమైనటువంటి నిబంధనల వల్ల ఈ జిఎస్టీ ఐఎస్టీ ఇవన్నీ రావటం వల్ల మీ వ్యాపారంలో రొటేషన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రొడక్షన్ చేసినటువంటి ఫ్యాక్టరీల వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైన కాలంగా గోచరిస్తుంది. ఈ రకమైనటువంటి పరిణామాల నుంచి బయటపడటానికి ప్రతిరోజు ప్రతినిత్య కూడాను ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. తర్వాత మళ్ళీ ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. అన్ని రకాలుగా బాగున్నప్పటికీ చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. వాటిని ఏ విధంగా పూర్తి చేయాలా అనేటువంటి ఆలోచనలో ఉంటారు. పెండింగ్లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి సాక్షులు అవుతాయి, చేతికి డబ్బులు అందుతాయి. గతంలో మీరు కొనుగోలు చేసినటువంటి భూములకి ఆస్తులకి మంచి విలువ పెరిగినప్పటికీ అమ్ముకోవటానికి వీలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మబోతే అడవి, కొనబోతే కురివి. మీరు అమ్మాలనుకుంటే రూపాయి వస్తువుని
పది పైసలు కడుగుతారు, మీరు అమ్మలేరు. మీరు కొనాలనుకుంటే పది పైసలు వస్తువుని రూపాయి చెబుతారు, అది మీరు కొనలేరు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు కొన్ని సూచిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల్లో మీ వంతు పాత్ర సక్రమంగా నిర్వహించి మానసిక సంతోషం కలిగే విధంగా మంచి చర్చలు జరిపి మంచి సంబంధాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. అదే సమయంలో పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అందరూ కూడా కాదనుకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, కల్లో కూడా ఊహిస్తున్నటువంటి మంచి సంబంధం ఏదైతే ఉందో అది కుదురుతుంది. జీవితానికి మళ్ళీ మరొక మార్గం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యా సంబంధాల విషయాల్లో, వ్యాపార సంబంధాల విషయాల్లో, అదేవిధంగా సీఈఓ స్థానంలో ఉండి లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులో ఉండి ఒక అధికారం కలిగినటువంటి సీట్లో ఉండి గొప్పగా అన్ని శాసించగలుగుతారు, సంస్థని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారు. సోమరిపోతుల్ని క్షమించకుండా వాళ్ళకి తగిన శిక్ష వేస్తారు, పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు, మంచి అడ్మినిస్ట్రేటర్గా మీకు ప్రఖ్యాతి లభిస్తుంది. పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి పూజలు మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అమ్మవారి మీద భక్తి ప్రేమ ఉంచి అమ్మవారిని నిత్యం అర్చించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా సామాగ్రిలో కూడాను కల్తీ చోటు చేసుకుంది. పసుపు అని చెప్పని ఒక ప్యాకెట్ ఇస్తున్నారు, అందులో రంప పొట్టు పసుపు గులాబ్ రంగు రెండు కలిపి ప్రజలకి పసుపు పేరుతో అందిస్తున్నారు. ఇంతకంటే దుర్న్యాయమైన విషయం మరొకటి లేదు. దేవుడికి సంబంధించినటువంటి పూజల్లో కూడా కల్తీ సామాన్ చోటు చేసుకోవడం చాలా బాధాకరం. అందుకనే మీ అందరికీ కూడాను పూజా కార్యక్రమాల్లో విశిష్టమైనటువంటి సుమంగళి పసుపుని వాడమని చెప్పని సూచిస్తున్నారు. ఈ సుమంగళి పసుపు స్వచ్ఛమైనటువంటి పసుపు కొమ్ములతో చేయటమే కాకుండా అందులో తెల్ల ఈశ్వరి వేరు, దానికి సంబంధించిన పొడి అందులో కలుస్తుంది. తెల్ల ఈశ్వరి అంటే అదొక దేవతా వృక్షం. ఆ రకమైనటువంటి సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా పిల్లల యొక్క స్థిరత్వం విషయంలో, ఆరోగ్య విషయంలో, వాళ్ళ విద్యా సంబంధమైన పురోగతి విషయంలో మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఇదివరకు మీరు వాడుతున్న పసుపు ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూడండి. ఈ సుమంగళి పసుపును కూడా చూడండి. ఈ రెండు ఎలా ఉన్నాయో తెలుసుకొని మీరే నిర్ణయం తీసుకోండి. వాస్తవాలు చెప్పడానికి నేను భయపడ్ను. నేను చాలా వరకు నిర్మమాటంగా నిస్సంకోచంగా చెప్తాను కాబట్టే నాకెంతోమంది నన్ను అభిమానించేవాళ్ళు ఉన్నారు. ఈ విధంగా మాట్లాడుతున్నాను కాబట్టే నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. ఎక్కువ తక్కువ అనేటువంటి భేదం నాకు లేదు. ఏదైతే ఉన్న విషయం ఉందో, ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో, 1000 మంది అడ్డపడ్డ, 100,000 మంది అడ్డపడ్డ నేను లెక్క చేయను. నేను చెప్పేది చెప్పే తీరుతాను. నేను చెప్పింది యథార్థమైన విషయం అయితేనే, అది నా మనసుకు అనిపిస్తేనే, నా కంటితో చూస్తేనే మీకు చెబుతాను తప్ప అడ్డగోలుగా నేను చెప్పేటువంటి వ్యక్తిని కాను. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా?
అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, ఆర్థికంగా చాలా బాగుంది, ప్రజాకర్షణ ఏర్పడుతుంది, వృత్తి ఉద్యోగాల్లో మొట్టమొదటి స్థానాన్ని పొందగలుగుతారు. అందరినీ కూడాను జయించి విద్యాపరంగా మీ విద్వత్తుని నిరూపించుకొని మొదటి స్థానంలో నిలుస్తారు. కుటుంబపరమైన విషయాలు బాగుంటాయి, స్థిరాస్తులు కొనుగోలు చేయాలని చెప్పిన ఆలోచన చేస్తారు. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ ఈ వారం లాభించే విధంగా ఉన్నాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవారికి గ్రీన్ కార్డు లభించే అవకాశం 99% కనపడుతుంది. అదేవిధంగా మీరు కోరుకున్నటువంటి విద్యను మీరు నేర్చుకోగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ప్రతి విషయంలో కూడాను ఎదుటి వాళ్ళ మాటలు విని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయటం కన్నా మీరు స్వయంగా మీ కళ్ళతో చూసి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఎవరో ఏదో చెప్పాడని చెప్పని మీరు అనవసరంగా నిర్ణయం తీసుకొని బాధపడి అరే అన్యాయమైన వ్యక్తులకి, నోరు లేని వాళ్ళకి, అమాయకులకి నాకున్న అధికారంతోటి నేను అన్యాయం చేశానా అనేటువంటి బాధ మీకు లేకుండా ఉండాలంటే వాస్తవాలు మీరు గమనించండి. చెప్పుడు మాటలు వింటం వల్ల మీరు నష్టపోరు, పక్కవాళ్ళు నష్టపోరు, అమాయకులైన వాళ్ళు నష్టపోతారు. మీ మీద ఎంతో బాధ్యత ఉంది. మీరున్న స్థానాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. కనుక మీరు వాస్తవాలు గ్రహించి ఏ విషయమైనా విని ఇరువైపులా విచారాలు చేసి నిర్ణయం తీసుకోండి. వివాహాది శుభకార్యాల విషయంలో మీ యొక్క అంచనాలు సానుకూల పడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల పెళ్లి విషయంలో కూడాను మీకు ఈ వారం సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే కోణంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. దైవానుగ్రహం లభించిందా అనే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. నిజానికి దైవం మీద ఎక్కువగా మనసు పోతుంది. నేను ఎక్కువగా స్వామివారిని పూజించట్లేదు, నేను ఎక్కువగా పురస్కారాలు చేయట్లేదు, అదేవిధంగా అందరిలాగా అనేక పుణ్యక్షేత్రాలు తిరగలేకపోతున్నాను, ఇంట్లో పూజా కార్యక్రమాలు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, నాకు ఏ భగవంతుడు నాకు అండగా ఉంటాడు, నేను ఏమి చేయకపోతే నా యొక్క పుణ్యానికి సంబంధించిన బ్యాలెన్స్ ఏమి లేకపోతే నాకు భగవంతుడు ఎలా సహాయపడతాడు అనుకొని ఒక భిక్షకాళ్ళలాగా భగవంతుడి దగ్గర యాచిస్తానని చెప్పని నిర్ణయించుకుంటారు. నీట ముంచినా పాలముంచినా నువ్వేనయ్యా అని ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు. నేనేమీ చేయలేను, దాసుడి తప్పులు దండముతో సరి అనే పద్ధతిలో మీ యొక్క మానసిక ఆలోచన విధానం ఆ విధంగా వెళ్తుంది. ఏది ఏమైనా మీ ఆర్తి, మీ నైతిక ధర్మం ఇవేవైతే ఉన్నాయో వీటిని భగవంతుడు ఖచ్చితంగా పరిశీలిస్తాడు. పూజా సంబంధమైన విషయాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేనందుకు అన్నదా భావించాల్సిన అవసరం లేదు. దేవుడి మీద మనసు ఉంచండి చాలు. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 11 జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా
www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన గొడవలు, వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మధ్యవర్తుల వల్ల, వాళ్ళ పరిష్కారాల వల్ల ఒక దారికి వస్తాయి. కొన్ని విషయాలు కోర్టు తీర్పుల ద్వారా పరిష్కారం అవుతాయి. ఆ కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. పిల్లల్ని బాగా చదివించాలని, ఖర్చు పెట్టాలని ఎంతగానో ఆలోచిస్తారు, ఎంతగానో శ్రమిస్తారు, ఎట్టకేలకు వాళ్ళని చదివించగలుగుతారు. మనం చదువుకోలేనటువంటి చదువు ఏదైతే ఉందో అది బిడ్డ చదువుకోవాలి, వాళ్ళు పైకి రావాలి అనే భావంతో మీరు ఆలోచన చేస్తారు. అదే క్రమంలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏ సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, సామాజిక పరిస్థితులు బాగాలేవు, స్నేహితులతో తిరిగి ఏమైనా చెడ్డలవాట్లు ఏమైనా నేర్చుకున్నారా అనే విషయం కూడా పరిశీలించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇవాళ సమాజం వెళుతున్నటువంటి తీరుతెన్నులు మీకందరికీ కూడా స్పష్టంగా తెలుసు. పిల్లల మీద ఒక దృష్టి కాదు, 10 కళ్ళు పెట్టి వాళ్ళని పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2-వీలర్ వెహికల్ మాత్రం కొనిపెట్టవద్దు, అది మంచిది కాదు. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రభుత్వ సంబంధమైనటువంటి ప్రయోజనాలు కొన్ని కలిసి వస్తాయి. రాజకీయపరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు ప్రతినిత్యం సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అభిషేకించండి, ఇది సంతానానికి చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. సింహరాశి వారికి ప్రభుత్వ పరంగా, రాజకీయ నాయకుల పరంగా కావలసిన కార్యక్రమాలు ఈ వారం పూర్తవుతాయి. నూతన వ్యాపారాల్లో సంబంధించిన, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకొని అందరూ చర్చించుకొని ఒక ఒప్పందాన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి కంపెనీలతో కూడా కొంత భాగస్వామ్యం కలుపుకుంటే మన వ్యాపారం బాగుంటుంది అనే పద్ధతిలో ఇతర కంపెనీలతో కూడాను కొంత టైఅప్ అయ్యేటువంటి పరిస్థితి గురించి చాలా వరకు ఆలోచన చేస్తారు. మీ ఆలోచనకి చాలామంది ఆమోదం ముద్ర వేస్తారు. ఇక ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్నటువంటి కంపెనీలో గుర్తింపు లేకుండా చాలా కాలంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి వేరే కంపెనీలో మీరు చేసుకునే ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. విద్యార్థిని విద్యార్థుల పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. పిల్లల యొక్క ప్రవర్తన పట్ల, క్రమశిక్షణ పట్ల పెద్దవాళ్ళు ఒక దృష్టి పెట్టి ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా జ్ఞాపక శక్తి కోసం విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి.
ఇందువల్ల జ్ఞాపశక్తి వృద్ధి చెందుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ సరస్వతీదేవి అనుగ్రహం అంటూ ఉంటే ఎటువంటి విద్యనైనా సులభంగా సొంతం చేసుకోవచ్చు, ఎటువంటి జ్ఞాపశక్తినైనా మనం తెచ్చుకోగలుగుతామనేటువంటి విషయాన్ని పెద్దవాళ్ళు చెప్పారు. కనుక ప్రతిరోజు కూడాను విద్యార్థిని విద్యార్థులు సరస్వతీదేవిని పూజించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు కాకపోయినా కనీసం మూలా నక్షత్రం ఉన్న రోజునైనా సరస్వతీదేవిని సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజు పూజించినా మంచి ఫలితం ఉంటుంది. ఆ ఒక్కరోజు మరి దసరాల్లో వెళ్ళిపోతే ఎట్లాగండి, ఆ రోజు చేస్తాం కదా సరస్వతి పూజ అంటారు. అది కాదు, దసరాల్లో చేసేటటువంటి ఆ 10 రోజుల్లో జరిగేటువంటి మూలా నక్షత్రం రోజున జరిగేటువంటి సరస్వతి పూజ కాకుండా మిగిలిన సంవత్సరంలో ఒక్కరోజైనా మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల ఆరాధించడం వల్ల మంచి జ్ఞాపక శక్తి ఐఏఎస్ ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకి ఎంపికయ్యే అవకాశం, డాక్టర్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఇది శాస్త్ర గ్రంథాల్లో చాలా విధి విధానంగా చెప్పారు. అందుకనే జ్ఞానచూర్ణాన్ని సేవించడం కూడాను జ్ఞాపశక్తికే, సరస్వతీ తిలకాన్ని ధరించడం కూడాను జ్ఞాపశక్తికే. ఇవన్నీ కూడా మన మంచి కోరి పెద్దలు మహర్షులు మునులు వాళ్ళ తపశక్తి ధారపోసి చెప్పిన అంశాలని మనం ఉపయోగించుకొని అభివృద్ధి సాధించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కంటే రాశిలో జన్మించిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి, వాటి జాగ్రత్తగా దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, బయట చాలా కష్టపడతారు. ఎన్నో రకాలుగా ఎంతోమందికి సలహాలు చెప్పి గొప్ప మేధావిగా మీరు పేరు తెచ్చుకుంటారు. ఎంతోమందికి సలహాలు చెప్పి ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించి ఎంతోమంది కోటీశ్వరులు కావడానికి ఎంతోమంది మేధావులుగా వెలగడానికి ఎన్నో కంపెనీలు గొప్పగా ఉండటానికి ఎంతోమంది రాజకీయ నాయకులకి సలహాదారుగా ఉండి మీ యొక్క మేధస్సుతోటి అనేక విజయాలు సాధించిన మీరు పిల్లల విషయంలో కూడాను చాలా శ్రద్ధ వహించి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళ బాగోగులన్నీ దగ్గర నుండి మీరే చూసుకుంటారు. వాళ్ళను కూడా మీ అంత వాళ్ళని చేయాలని చెప్పని ఆలోచన చేస్తారు. ఆ దిశగా మీరు కృషి చేస్తారు, అడుగులు వేస్తారు. ప్రతి విషయంలో కూడాను మీ అభిప్రాయాల్ని తప్పుపట్టడం, మిమ్మల్ని కిచ్చపరచడం, మీ అమ్మని నాన్నని తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నటువంటి భార్య వల్ల మీరు మానసికమైన వేదన అనుభవిస్తారు. ఎన్ని కొనిచ్చినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎంత బంగారం కొనిపెట్టినా, ఎన్ని చీరలు కొనిపెట్టినా, ఎన్ని రకాల విలాసాలకి సౌకర్యాలకి డబ్బులిచ్చినా, ఉన్నంతలో బాగా చూసుకున్నా ఏమాత్రం కూడా కనికరం లేకుండా 10 మందికి సలహాలు చెప్పేటువంటి మేధావి అనేటువంటి గుర్తింపు కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం, హిస్టీరిక్ పేషెంట్ లాగా మీ మీద పడి గీకటం, కొరకటం, ఇంట్లో నానా బీభత్సం చేయటం, ఈ ప్రభావం పిల్లల మీద పట్టడం, ఇవన్నీ కూడా మీ మానసిక వేదనకు కారణమవుతాయి. అసలు నేనేం పాపం చేశాను, ఇలాంటి వారే లభించింది, ఇక ఇలాంటి వాళ్ళతో నేను జీవితం గడపలేను, నా వల్ల కాదు, అటో ఇటు తేలిపోవలసిందే అని ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని
జీవిత భాగస్వామిని వదిలించుకుందామని చెప్పని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరి విషయంలో మాత్రం కాదు. మిగిలిన వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అయోమయమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఏదైనా వ్యాపారం పెట్టుకుందామా, లేదా మరేదైనా ఉద్యోగం చూసుకుందామా, లేకపోతే వినూత్నమైనటువంటి వస్తువులతో కూడిన ఏదైనా షోరూం పెట్టుకుందామా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఒంటరిగా జీవితంలో పోరాటం ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. సహాయకులు సన్నిహితులు అండగా ఉన్నటువంటి రోజుల్లో జరిగినటువంటి విధానానికి ఇప్పుడు పరిస్థితులకి ఎంతగానో తేడా ఉందని చెప్పి మీకు మీరుగా తెలుసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి. విద్యా సంస్థ సంబంధమైన విషయాలు బాగున్నాయి. అదే కోణంలో ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా వినోదాలు విహారయాత్రలు వంటివి చేయగలుగుతారు. ఏదో విధంగా టైం పాస్ చేయాలి, మానసిక ప్రశాంతత ఉండాలి అని ఎక్కువగా భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఏకాగ్రత కుదురుతుంది, కానీ ఎక్కువసేపు పూజ చేయలేరు. దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అదేవిధంగా మనం ఏదో విధంగా వృత్తి ఉద్యోగాల పరంగా నిలదొక్కోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అంత సానుకూలమైనటువంటి విధంగా ఈ వారం గోచరించట్లేదు. ప్రతి విషయంలోనూ సొంత నిర్ణయాలు తీసుకొని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఇబ్బంది పడ్డ మీరు కొన్ని సందర్భాల్లో మీ నిర్ణయాల్ని పునఃపరిశీలించుకొని మళ్ళా పెద్దవాళ్ళ అండదండల కోసం మీరు పాకులాడతారు. వాళ్ళ యొక్క ఆశిస్సులు లభిస్తాయి వారాంతంలో. కొంతవరకు మానసికమైన ఉపశమనం కలుగుతుంది. ఎంతో మెరిట్ ఉండి చక్కగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి కాలేజీ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకి, స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు, మంచి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నంబర్ 1 స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి విద్యా సంస్థలకు వెళితే మాకు సీట్ ఇవ్వండి, చదువు చెప్పండి అంటే నీ మెరిట్ మార్కులు ఎవరికి కావాలి, నీ దిక్కుమాల సర్టిఫికేట్ ఎవరికి కావాలి, డబ్బులు లేనివాడివి, నీకు చదువు దేనికి, పో బయటికి పో, లేకపోతే పని చేసుకో అనేటువంటి చిత్కారాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఒకప్పుడు ఏమిటి సామెత, బతకలేక బడిపంతులు అన్నారు. ఇవాళ బతకడానికి బడిపంతులయ్యింది. లక్ష్మీదేవి అనుగ్రహం లేదే సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మారుతున్నటువంటి సమాజాన్ని, కాలాన్ని, మనుషుల మనస్తత్వాన్ని మీరు బేరీజు వేసుకొని ఎంతగానో మనం వెనకబడి ఉన్నాం అని చెప్పని మీరు ఆలోచిస్తారు. సమాజం మీరు కనపడుతూ మీ సమాజాన్ని మనం చూస్తున్నంత మంచిగా ఏమీ లేదు. పైకి కనపడుతున్న సమాజం వేరు, లోపల ఉన్న సమాజం వేరు. కనుక నాలాంటి విద్యావంతుడికి, మెరిట్ ఉన్నవాడికి ఎలాంటి ప్రయోజనం ఎవరి వల్ల కలగదు అని ఒక నిర్ణయం తీసుకొని సొంత కాళ్ళ మీద నిలబడి ఏదో విధంగా జీవనం కొనసాగిద్దామనే ఆలోచన కొంతమందికి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతోటి, అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది.
అదృష్ట దైక్య 3 ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది, మానసికమైన సంతోషం కలుగుతుంది, ఆరోగ్యం కుదరబడుతుంది, వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు వాటిల్లో ఉన్న అభివృద్ధి అన్ని చక్కగా తెలుసుకోగలుగుతారు, సరి అయినటువంటి మార్గంలో నడుచుకోగలుగుతారు, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అభివృద్ధి పథంలో ఈ వారం నడవగలుగుతారు. వివాహాది శుభకార్యాలు దైవకార్యాలు అన్నీ కూడా ముడిపడతాయి, ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ర్యాంకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది, గ్రీన్ కార్డ్ లభించే పరిస్థితి గోచరిస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్టదైక్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు పఠించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది, వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంది. శత్రువర్గం మీ మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలని చెప్పని తేలిపోతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత విసుగుదల ఏర్పడుతుంది. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాల గురించి చాలా బాధపడతారు. అదే కోణంలో మీ అమ్మాయి మాకు నచ్చింది, మేము చేసుకుందాం అని ఎవరైనా ముందుకొస్తే ఇంట్లో వాళ్ళు అతను అమెరికాలో ఉద్యోగం చేయట్లేదు, 7 అడుగుల పొడుగు లేడు, కనీసం 6 అడుగుల పొడుగు లేడు, కలర్ తక్కువగా ఉన్నాడు, పైగా వాళ్ళకి అమ్మా నాన్న అక్క చెల్లెళ్ళు అందరూ ఉన్నారు, ఈ బాధల మంది ఉంటే నేను పెళ్లి చేసుకోను, తల్లిదండ్రి లేకుండా ఉండాలి, అక్క చెల్లెలు ఎవరు లేకుండా ఉండాలి, అన్నదమ్ములు ఎవరు లేకుండా ఉండాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలి, జీతం అంతా తీసుకొచ్చి నాకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఎవరికి ఖర్చు పెట్టకూడదు, ఇలాంటి ఆశలు ఆలోచనలు పెట్టుకొని వచ్చినటువంటి మంచి సంబంధాల మొత్తాన్ని చెడగొడుతున్నటువంటి వైనం ఏదైతే ఉందో దాన్ని చూసి మీరు ప్రేక్షక పాత్ర వహిస్తారు. భగవంతుడు నిర్ణయించినప్పుడే పెళ్ళి అవుతుంది, నేను అనవసరంగా శ్రమ పట్టడం అనవసరం, నా శ్రమ వృధా అవుతుంది అనేటువంటి భావన మీలో కలుగుతుంది. ఎంత చెప్పినా వినిపించుకున్నటువంటి మొండి వ్యక్తులకి మనం ఏమీ సమాధానం చెప్పలేమని చెప్పని నిర్ణయించుకుంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల, మెడిటేషన్ పట్ల, యోగా పట్ల మంచి పట్టు కలిగి ఉంటారు, వాటి నిత్యం ఆచరిస్తారు, సెల్ఫ్ డ్రైవింగ్లో మంచి మెళుకువలు తెలుసుకుంటారు, కంఫర్టబుల్ డ్రైవింగ్ చేయగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. అయితే ఈ వారం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అందుకోసమే ఇదంతా చెప్పాల్సిన అవసరం వచ్చింది. విద్యా సంబంధమైన విషయాల్లో కానివ్వండి, విజ్ఞాన సంబంధమైన విషయాల్లో కానివ్వండి,
మెడిసిన్ సీటుకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, వైద్య వృత్తిలో కానివ్వండి, అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో బాగా రాణించగలుగుతారు. అదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాలు, చిన్న చిన్న వ్యాపారాలు కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది. మీకంటూ ఒక సంపాదనని కొంత గొప్ప ఏర్పరచుకోగలుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ శ్రావణ మాసంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా చక్కగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విశేషించి చిన్నపిల్లల విషయంలోనూ, చదువుకుంటున్న పిల్లల విషయంలోనూ వాళ్ళ బాగోగులు చక్కగా ఉండటానికి సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అని 11 సార్లు అమ్మవారి నామాన్ని జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయటానికి అవసరమైనటువంటి మంది మార్బలం మీకు ఏర్పడతారు. సహోదరి వర్గం కూడా మీకు ఎంతగానో సహకరిస్తారు. తల్లిదండ్రులు, పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాగోగులు చూసుకుంటారు, వాళ్ళని సంతోషపెడతారు, వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. ఎక్కడ కూడాను ఎవరికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా అన్ని కార్యక్రమాలని నిర్వహించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ముడిపట్టమే కాకుండా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించే స్త్రీలు ఓ రకమైనటువంటి విరక్తి భావంతో ఉంటారు. నేను కూడా సంపాదిస్తున్నాను, ఆయన ఎంత సంపాదిస్తున్నాడో నేను అంతే సంపాదిస్తున్నాను, మా అమ్మకు బాగాలేకపోతే నేను ఒక 10,000 పంపించకూడదా, దానికి ఆయన పర్మిషన్ తీసుకోవాలా, నేనేమైనా బానిసనా భార్యనా, ఏమిటి నా పరిస్థితి, ఇష్టం వచ్చినట్టుగా భర్త మాట్లాడితే పడి ఉండాలా, నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే ఏమీ అనకూడదా, ఎదురు చెప్పకూడదా, పని వాళ్ళ ముందు డ్రైవర్ల ముందు నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా, అసలు వీడు భర్తనా, భర్త అంటే ఏంటి, భరించేవాడు భర్త అన్నారు, వీడేం భరిస్తున్నాడు, నా తిండి ఖర్చులు కూడా నేనే సంపాదించుకుంటున్నా, ఇటువంటి మానవత్వం లేనటువంటి వాడితోటి, డ్రగ్స్ అలవాటుకు ఉన్న వ్యక్తితోటి నేను ఎన్నాళ్ళు ఈ కాపురం కొనసాగించగలను, ఇతనితో నేను జీవితం ఎన్నాళ్ళు పంచుకోగలను, ఎన్నాళ్ళు నడవగలను, కుదరదు, ఇలాంటి వాళ్ళతో నేను ఉండలేను అని తెగదింపులు చేసుకోవాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరి విషయంలో కాదు. మిగిలిన వాళ్ళందరికీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. శ్రావణ మాసంలో చేయవలసిన కార్యక్రమాల్ని విశేషంగా చక్కగా చేసుకోండి. సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి అమ్మవారికి అభిషేకం చేసి లక్ష్మీ చందనాన్ని అమ్మవారికి సమర్పించి ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజిస్తే మరిన్ని మంచి ఫలితాలు, చాలా గొప్ప ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆర్థిక విద్యా సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, స్థిరచరాస్తుల సంబంధమైన విషయాలు, కోర్టు తీర్పులు, చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, నూతన ఒప్పందాలు, రహస్యమైన చర్చలు, రహస్యమైన ప్రయాణాలు అన్నీ లాభిస్తాయి. రాజకీయ సంబంధమైన ప్రయోజనాలు కలుగుతాయి. బినామీ పేర్ల మీద మీరు చేసేటటువంటి వ్యాపార వ్యవహారాలు బాగా లాభిస్తాయి. ఏ కోణంలో కూడాను ఎవరికి భయపడకుండా చట్ట పరంగా కొన్ని, చట్ట వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు మీరు చేసి ప్రయోజనాలు పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వివాహాది శుభకార్యాలు కుదరబడతాయి. అంతేకాకుండా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఏ కోణంలోనూ ఎవరికి భయపడకుండా మన కార్యక్రమాలు మనం నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతాం. బిడ్డల్ని పైకి తీసుకురాగలుగుతాం. మనం ఉన్నత స్థానంలో ఉండగలుగుతాం. ఈ స్థానాన్ని మరింతగా పెంచుకోగలుగుతాం అనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు శ్రావణ మాసంలో అమ్మవారికి పవిత్రమైన పూజలు ఏవైతే ఉన్నాయో, వ్రతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని అభిషేకించండి. ఫలితం మీరే చూడండి. బిడ్డల విషయంలో పురోగతి చాలా బాగుంటుంది. వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. శారీరకంగా మానసికంగా శ్రమ అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో శ్రమ ఉన్నప్పటికీ ఏదో రకమైన సంతృప్తి ఉంటుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల కోసం విశేషమైనటువంటి శ్రమ చేస్తారు. అనుకూలమైన ఫలితాలు సాధించుకోగలుగుతారు. సన్నిహిత సహచర వర్గం, సహోదర వర్గం, సహోదరి వర్గం అందరూ అండగా ఉంటారు. మీరు బాగుపడటంతో పాటు నలుగురిని బాగు చేయాలనుకునే మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మీరు పెట్టిన వ్యాపార సంస్థ ద్వారా మీరు ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతారు. 10 మందికి కూడా సహాయం చేయగలుగుతారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు ఇవన్నీ సానుకూల పడతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు శ్రావణ మాసంలో చేసేటటువంటి అమ్మవారి పూజలు కార్యక్రమాలు విశేషంగా చక్కగా ఏకాగ్రతతో కూడిన మనస్సుతోటి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భర్తకి మంచి స్థానం లభిస్తుంది. పిల్లలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందగలుగుతారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకునైనా మీరు శ్రమించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. భక్తి పూజ శ్రమ కానే కాదు అనే భావనలో మీరు నడుచుకుంటారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను లక్ష్మీ తామర వత్తులతోటి అష్టమునుగా తేలతోటి అమ్మవారికి దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి విశేషంగా అభిషేకం చేయటం వల్ల కుటుంబ అభివృద్ధి, భర్త ఉద్యోగ స్థానం, వృత్తి స్థానం, బిడ్డలకు సంబంధించిన
విద్య ఆరోగ్య ఆయుష్స్థానాలు చాలా బాగుంటాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈ సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది విశేషమైనటువంటి పసుపు, సుమంగళి పసుపు. ఇందులో తెల్ల ఈస్తరి వేరు కలుస్తుంది, చాలా శ్రేష్టమైనటువంటి పసుపు. మీరు ఇన్నాళ్ళు వాడుతున్నటువంటి పసుపు ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూడండి, దీన్ని కూడా ఒకసారి చూడండి. రెండిట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు రంప పొళ్ళు పసుపు రంగు వేసి గులాం రంగు, గులాంలు కొట్టుకుంటారే హోలీ పండుగ రోజున, ఆ గులాం రంగు వేసి ఏదో ఒక బ్రాండ్ మీద దాన్ని రిలీజ్ చేయటం, భక్తులను మోసం చేయటం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడాను ఈ కల్తీ వ్యవహారాలు చోటు చేసుకోవడం జరుగుతున్నాయి. అందుకనే మీకు ఇంత చేసి చెప్తున్నాను, మీరు ఇప్పటివరకు వాడుతున్న పసుపుని, ఈ సుమంగళి పసుపుని దగ్గర పెట్టుకొని చూసుకోండి. ఇది విశిష్టమైన పసుపు, నూటికి నూరు పాళ్ళు. దానివల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. దైవ కార్యక్రమాల్లోనూ ఇంట్లోనూ వాటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు, అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.